ఫైనల్ తీసుకున్నాం కదా అది కూడా Paripurnanda Swamy nagara bahiskaranam పరిపూర్ణానంద స్వామిని వెంటనే పిలుపునివ్వడం
చేయడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్నటువంటి హిందూ సోదరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం చాలా బాధాకరం. ఈ రోజు రాష్ట్రంలో అలాగే చేసిన వారిని ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇదేంటి అని ప్రశ్నించినటువంటి స్వామి పరిపూర్ణానందుల వారిని ఏదైతే విదర్భీయుడికి శిక్ష విధించారో అటువంటిదే నగర బహిష్కరణ విధించడం జరిగింది. ఎక్కడైనా సరే ఇదేం న్యాయము? తెలుగు రాష్ట్రాలు అసలు స్వామీజీ చేసినటువంటి తప్పేంటి? సంఘాలు అంటే హిందువుల యొక్క అన్ని కలెక్టరేట్ స్వేచ్ఛ కోసం హక్కుల కోసం పోరాడటం తప్ప, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం తప్ప, ఇదంతా కూడా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం గమనిస్తోంది. పరిమిరాజక జీవితం గడుపుతూ మొన్న ట్యాంక్ బండి పోయి ఉభయ రాష్ట్రాల్లో గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ప్రజానీకాన్ని మొత్తం జాగృతం చేస్తున్నటువంటి పనిని స్వామి పరిపూర్ణానంద గారు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును కనుక ఒకసారి మనం గమనిస్తే ఇది ధర్మ వ్యతిరేక అధర్మ అనుకూల ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం యొక్క చేష్టలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గోవుకి ఏ విధమైనటువంటి రక్షణ లేదు. స్వామి పరిపూర్ణానందుల వారు అంటే వారు ఏం తప్పు చేశారని వారిని ఈ విధంగా నగర బహిష్కరణ చేశారు. ఒక 5 సంవత్సరాల క్రితం కనుక మీరు గమనిస్తే నిర్మల్లో అభివృద్ధి నోవేసి ఒక 10 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పియండి, మేమంటే ఏంటో చూపిస్తామని అన్నాడు. మరి అతనికి దేశ బహిష్కరణ విధించాల్సింది పోయి ఇవాళ ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని అతని మొత్తం తిప్పుతున్నారు. హిందూ సమాజం అంతా ఇదంతా గమనిస్తోంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, మీరు హిందూ సోదరులను షాదీ ఖానాలు కట్టించండి, షాదీ ముబారక్ అని చెప్పిన ఇఫ్తార్ విందులు ఇచ్చినా, క్రిస్మస్ కి కేకులు ఇచ్చినా, బట్టలు పంచినా సరే హిందువులు ఏ విధమైనటువంటి ఆక్షేపణ చెప్పలేదు. కానీ హిందువుల యొక్క మనోభావాలను మీరు గౌరవించాలి. ఏ విధమైనటువంటి న్యాయ నిపుణుల యొక్క సలహా తీసుకోకుండా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. రేపో మాపో ఈ ప్రభుత్వానికి కోర్టు ద్వారా మొట్టికాయలు తినడం అనేది తప్పకుండా జరగాల్సిన అంశమే. ఒకవేళ సాధు పుంగవులు పరివిరాజకులు అంటే సమాజం అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి స్వామి పరిపూర్ణానంద గారిని గనక విడుదల చేయకపోతే, అకారణంగా వారికి గనక కష్టాలు కలిగిస్తే ఈ ప్రభుత్వానికే కాదు రాష్ట్రాలకు కూడా తీవ్రమైనటువంటి అరిష్టం దాపురిస్తుంది. కాబట్టి వెంటనే స్వామి పరిపూర్ణానంద విడుదల చేయాలని చెప్పి చేస్తున్నాం.